రాత్రి అనేటటువంటి మాటకి అజ్ఞానము అని అర్థం చెప్పాను. అజ్ఞానంతో నిండినటువంటి జనం రాక్షసులు కాబట్టి అమ్మవారు నవరాత్ర ఉత్సవాలను చేస్తూ ఆ రాక్షస ఆలోచనలని సంపూర్ణంగా తొలగించడానికి 9 రోజుల పాటు మన నుంచి పూజల్ని స్వీకరిస్తూ ఉంటుంది. రాక్షస ఆలోచన అంటే ఆలోచించకూడని విధంగా ఆలోచించడం. వాడికి ఏ విధంగా అపకారాన్ని చేద్దాం, వీడి మీద చాడీలు అలాగే లేనిపోయినటువంటి నేరాలు అపనిందలు మోపి వాడికి మనశ్శాంతి లేకుండా చేద్దాం, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రాక్షస ఆలోచనలు. అలాంటి ఆలోచనలు నా బుద్ధికి కానీ ఒకవేళ ఉంటున్నా రాబోతున్న అలాంటి ఆలోచనలు నాకు లేకుండా చేసి నాలో ఉండే రాక్షస ఆలోచనల్ని వధించవలసిందిగా కోరుతూ ఈ నవరాత్ర ఉత్సవాల్లో నీకు పూజ చేస్తున్నానని అమ్మకి పూజ చేయడం అనేది ఈ 9 రాత్రుల పాటు జరుగుతుంది. కాబట్టి ఇదిగో వసంత నవరాత్ర ఉత్సవాల్లో ప్రతి వ్యక్తి ఉగాది నుండి పాల్గొనవలసిందే. ఇక పంచాంగ శ్రవణం అని చేయిస్తారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. సహజంగా ఎక్కడైనా మంత్రిమండలి కానీ మారినట్టయితే ఏ శాఖని ఏ మంత్రి తీసుకున్నాడో చూసుకుని ఆ మంత్రికి మనకి చుట్టరికం కానీ మైత్రి కానీ ఆయనకి తెలిసిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కానీ ఉన్నారా? ఉంటే ఏదైనా మన ఇంట్లో పని జరుగుతుందా, మన ఇంటికి ఏమైనా చేయగలుగుతాడా, మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమా లేదా అని ఆలోచనలు ఎలా అయితే వస్తాయో మనకి ఆ తీరుగా ఈ సంవత్సరం రాజు ఎవరు, ఈ సంవత్సరం మంత్రి ఎవరు, ఈ సంవత్సరం సేనాధిపతి ఎవరు, ఈ సంవత్సరం రసాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అర్ఘాధిపతి ఎవరు అనిలా 9 గురిని నవ నాయకులుగా శ్రీహరి నియమిస్తాడు. ఆ నియమించబడినటువంటి ఏ నాయకులు 9 గురు ఉన్నారో వారి ద్వారా ఈ సంవత్సరం పంటలే పండుతాయో పంటలు పండవో, వర్షాలు కురుస్తాయో వర్షాలు మధ్యమంగా ఉంటాయో, లేక అతివృష్టి కలిగి మొత్తం లోకమంతా విపరీతమైనటువంటి ఇబ్బందికి గురవుతుందో, శత్రుభయం కలుగుతుందో, లేక యుద్ధపీడ కలుగుతుందో, అవన్నీ ముందే ఆలోచించి చెప్పగలిగినటువంటి పండితుడి ద్వారా పంచాంగాన్ని విని తీరాలి ప్రతి వ్యక్తి కూడా. దానివల్ల జరుగుతుంది జరగదు అనేటటువంటి అనుమానం కాకుండా అలా జరిగే అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో మార్గదర్శకంగా సూచనలుగా వాటిని భావిస్తూ మనని మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే, జాగ్రత్త పడితే ఇబ్బందులు తప్పుతాయి కదా. ఉదాహరణకి నువ్వు తీవ్రమైనటువంటి కృషి చేసినా ఈసారి ఫలితం అంతగా ఉండకపోవచ్చు అని ఆ పంచాంగ శ్రావణంలో ఆయన చెప్తే దాన్ని కానీ మనం విన్నట్టయితే ఓహో ఎంత చేసినా ఫలితం దక్కకపోవచ్చు అన్నారు కాబట్టి ఫలితం దక్కేంత వరకు ఎక్కువ శ్రమించాలనే దాని అర్థంగా కనిపిస్తోంది. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్నటువంటి శ్రమ చాలదు అన్నమాట అని ఆ తీరు అభిప్రాయంతో కానీ ఆ పంచాంగాన్ని విన్నట్టయితే వ్యక్తికి ఒక స్ఫూర్తి వస్తుంది, వ్యక్తికి ఒక శక్తి వస్తుంది, ఏవైనా సరే సాధించాలనే పట్టుదల వస్తుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక నువ్వు నీ ప్రవర్తనని మార్చుకొనని పక్షంలో ఇబ్బందికి గురవుతావు అని కానీ పంచాంగంలో తెలియచేస్తే విపరీతమైన దౌర్జన్యాలు, దోపిడీలు, పెద్దగా అరుపులు చేయడం, ఇతరుల్ని భయపెట్టడం వంటి పనుల్ని చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక మార్పుకి లోనై పూర్వం ఉన్నటువంటి జీవిత విధానాన్ని మార్చుకోవాలనే ఊహకి నాంది పొందుతాడు. ఆ రోజున ప్రతిదీ కూడా ఇలాగే సాధ్యం అవుతుందనుకునేటటువంటి ఆవేశము, పట్టుదల, కోపము ఉన్నటువంటి వాళ్ళకి ఏ సూచన ఓ చిన్నగా వేగ నిరోధంలా పనిచేసి ఇది మంచిది కాదన్నమాట ఈ సంవత్సరంలో అనే ఊహ కలిగి కొద్దిగా బుద్ధిలో ఆలోచనలో మార్పు కలుగుతుంది. అలాగే ఫలాని రాశికి చెందిన నువ్వు రుణాన్ని తీసుకున్నట్లయితే అది ఇంకా పెరిగి నువ్వు ఇబ్బంది పడతావని చెప్పినట్టయితే ఉన్నంతలోనే తాను జాగ్రత్తగా గడుపుకోవాలని జీవితాన్ని లేని పక్షంలో రుణాన్ని తీసుకుని ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుందని గమనించి ముందు జాగ్రత్తని పొందుతాడు, తీసుకుంటాడు. తన భార్యతో సహా లేదా తన భర్తతో సహా విన్నట్టయితే మనిద్దరం కూడా రుణం తీసుకోకుండా ఉండేందుకుగా ఈ సంవత్సరం ఉన్నంతలోనే జాగ్రత్తగా మనం ఖర్చు చేసుకుంటూ ఉండాలన్నమాట అనే కొత్త ఆలోచన వాళ్ళకు వచ్చి జీవితం మరో చక్కనైనటువంటి మలుపుకి శ్రీకారాన్ని చుడుతుంది. రాబోయేటటువంటి విషయాన్ని కానీ ముందుగానే తెలుసుకున్నట్టయితే అది మార్గదర్శక సూత్రంగా ఉండి ఇంటికి వచ్చిన అందరికీ ఆడంబరంగా అట్టహాసంగా పెట్టిపోతలనేవి తగ్గి తీరుతాయి. ఈ సంవత్సరంలో నువ్వు ఇల్లు కొనుక్కోగలుగుతావయ్యా అంటే ఇల్లు కొనుక్కునేందుకు కావలసినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమవుతాడు. ఈ సంవత్సరం ఏ పొలాన్ని, భూమిని, ఇంటిని అమ్మకొని కానీ చెప్పినట్టయితే అంతటి పరిస్థితి వచ్చినా కూడా నేను పంచాంగాన్ని విన్నాను కాబట్టి అమ్మకుండా ఉండేందుకు తగినంత కష్టాన్ని పడి ఇంటిని, పొలాన్ని, భూమిని రక్షించుకుందామనే ఊహ కలిగి అనుకూలమైనటువంటి ఆలోచన ద్వారా ఆ వ్యక్తి సుఖంగా ఉండగలుగుతాడు, మనశ్శాంతిని పొందగలుగుతాడు.